ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హత్యలకు కెరాఫ్ అడ్రస్గా మారుతున్నాయా? మొన్నటి వరకు వైసీపీ నేతల మీద దాడులు, హత్యలు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ మీద, హోసూరు దగ్గర శ్రీనివాసులు అనే మాజీ సర్పంచ్ని బహిర్భూమికి వెళ్తుంటే కాపు కాసి మరి వేట కడవలతో అతి దారుణంగా నరికి చంపేశారు అనేది టీడీపీ వెర్షన్. ఈ హత్యలకు పులిస్టాప్ పెట్టాల్సింది ఎవరు? ఒకళ్ళనొకరు కొట్టుకు చచ్చిపోతూ నరుక్కుంటూ వెళ్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఏ క్షణంలో ఏం జరగబోతోంది అనేది ఇంకెన్నాళ్ళు ఇలాగా బిక్కుబిక్కుమంటూ ఐదేళ్ల పాటు ఈ హత్య రాజకీయాలను చూడాల్సిందేనా? జగన్ చంద్రబాబు తలుచుకుంటే వీళ్ళిద్దరూ కలిసి ఈ రాజకీయాలను, ఈ హత్యల రాజకీయాలను, దాని వెనకున్న కుట్రలకు పులిస్టాప్ పెట్టలేరా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్నటి వరకు రెండు మాట్లాడుకున్నాం, అక్కడ ఇక్కడ గుంటూరులో జరిగింది ఒకటి, అక్కడ జరిగింది. ఇప్పుడు మళ్ళీ పత్తికొండ దగ్గర హోసూరులో ఆయన టీడీపీ మాజీ సర్పంచ్, నిజంగా రాజకీయ హత్యలేనా, వ్యక్తిగత కుట్రలా, కక్షలా, లేదంటే సైలెంట్గా ఒకరినొకరు ఊసుగొల్పుతున్నారా, పురుగొల్పుతున్నారా హత్యలకు? కార్చిచ్చు రాజేయడం సులభం, ఆర్పడం కష్టం. ఒక అడవిలో ఒక మంట ప్రారంభమైతే, ఒక కొండల మీద మంట ప్రారంభమైతే, అమెజాన్ అడవులలో మంట ప్రారంభమైతే, ప్రపంచ దేశాలన్నీ విమానాలు ఎట్టుకెళ్ళే అర్పాలి. ఇప్పుడు ప్రస్తుతం మన రాయలసీమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఒక రావణ కాష్టం రగిలించాం. ముగింపు ఎక్కడ అన్నది ఎవరికి తెలియదు. చివరికి అందరూ చచ్చాక శవాల మీదను కూర్చోబెట్టి రాష్ట్రాన్ని నడుపుకుంటామా, లేకపోతే గనక దాన్ని నియంత్రించాలి అంటే గనక చిత్తశుద్ధి కావాలి. ఇక్కడ ప్రతి దాంట్లో రాజకీయం చూసుకుంటున్నారు అనేటటువంటి కాన్సెప్ట్ కంటే కూడా ప్రతిదాన్ని రాజకీయంగా రెచ్చగొట్టాం మనము, వ్యక్తిగత గొడవల్ని రెచ్చగొట్టాము. వాళ్ళకి చెప్పేశాం, మీరు మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోండి, మీ వెనకాలను మేముంటాము. మీకు ఇదివరకు వాళ్ళు వేధించి ఉంటే గనక కర్రకి కర్ర, కత్తికి కత్తి కాదు, కర్రకి కత్తి, కత్తికి తలకాయ అన్నటువంటి రూట్లో ప్రచారం చేశాం. దాని పరిణామ క్రమంలో దాంతోనే వాళ్ళందరూ కసిగా పనిచేశారు, ఇంత భారీ విజయం సాధించారు. కాబట్టి ఇంత ఘన విజయం సాధించిన దానికి మాకేం మంత్రి పదవులు అడగట్లేదు, ఎమ్మెల్యేలు అడగట్లేదు, ఎంపీలు అడగట్లేదు. మా ప్రత్యర్థిని మేము లేపేసుకుంటాం, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్తున్నారు. ప్రభుత్వాలు దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేశారు. పోలీసులు అంటే పార్టీ కార్యకర్తలను ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడ పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తల కంటే కూడా వీర విధేయత ప్రదర్శిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని నియమించుకొచ్చాం. ఇంకొకటి, అసలు పోలీసు అధికారి అనేవాడు భయపడిపోయేటటువంటి పరిస్థితి తెచ్చాం. ఏ పోలీసు అధికారి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు సోన్సో తప్పు చేస్తున్నాడని తెలిసినా సరే పొరపాటును కూడా ముట్టుకోకూడదు, ముట్టుకుంటే అతను ఉద్యోగం పోతుంది అన్నటువంటి ధైర్యాన్ని ఇచ్చాం. ఎందుకంటే చివరికి అలా సోషల్ మీడియాలో ఒక పోలీసు అధికారి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమిలో వాళ్ళు పెట్టిన కేసు కారణంగా అరెస్ట్ చేశారు తెలుగుదేశం వాళ్ళని తెలిసినా సరే, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిగానే లెక్క వేసి అట్లాంటి వాళ్ళ మీద వార్త రాయడం, ఆ వెంటనే వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించడం లాంటి, సస్పెన్షన్ చేయడం లాంటి, లేకపోతే ట్రాన్స్ఫర్లని, వీఆర్లని, కార్యకర్త ఏది కోరుకుంటే అది చేసి పెడుతున్నాం. ఎప్పుడైతే కార్యకర్త ఏది కోరుకుంటే అది పోలీసులు అధికార యంత్రాంగాలు వినట వాళ్ళకి పదవులు మారిపోతాయి అని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు చేయగాల్చుకుంటారు? వీళ్ళు ఏం చెప్పినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగింది ఉంది, నేమేంద్ర సుబ్బారెడ్డి దాంట్లో ఎస్ఐ వచ్చారు, కానిస్టేబుల్ అక్కడ వచ్చారు, వాళ్ళ కళ్ళు ఎదురుకుండా మర్డర్ జరుగుతున్నా సరే మాకు ఫోర్స్ చాలేదని కూర్చున్నారట. ఇంకా నేను అక్కడ లోపల భోంచేసి వచ్చి ఆ తర్వాత శవం ఇదేనా అని చెప్పి రాసుకుని వెళ్ళలేదు. ఆ తర్వాత ఏమైంది, తెలుగుదేశం పార్టీ నాయకుడిని పట్టుకున్నారు, అయిపోతుంది, అయిపోయింది అక్కడితో. బేసిక్గా ముందు నివారించాల్సింది నివారించకపోగా ఇప్పుడు అది చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సుబ్బారాయుడి కుటుంబమో బంధువులు ఏం చేస్తారు, వాళ్ళు కక్ష పెట్టుకుంటారు. రేపు పొద్దున మళ్ళీ వాళ్ళ చేతులకు పవర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళ తలకాయలు తీస్తారు. హత్య అనేటటువంటిది లేదా ఒక గొడవ అనేది పెట్టుకోవడం సులభం, దాన్ని పరిష్కరించడం కష్టం. ఒక్కసారి ఒక ఫీలింగ్ వచ్చిందంటే ఆగదు. దానికి సాక్ష్యం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి హత్య. అయితే ఇది వాస్తవంగా ఉదయం పూట ఎవరైతే కేఈ శ్యాంబాబు స్థానికంగా ఉన్న పత్తికొండ ఎమ్మెల్యే చెప్పినటువంటిది అయితే మాత్రం దాంట్లో ఎలాంటి రాజకీయ ఆరోపణ చేయలేదు, బాధ్యులు ఎవరైనా శిక్షించండి అన్నారు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికి లోకేష్ రాజకీయ హత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటే లేదని, వైసీపీకి ఓటే లేదని చెప్పి మర్డర్ చేశారని ట్విట్టర్లో చేసుకొచ్చారు. మరి సిట్టి అక్కడికే స్పాట్కి వెళ్ళిన ఎమ్మెల్యేకి తెలియని అంశం ఇక్కడ తాడేపల్లిలో కూర్చున్నటువంటి లోకేష్కి తెలిసింది. అది ఎలాగొచ్చింది అది కొత్త? ఈ వెర్షన్ అంతా అలాగే ఉంది. జ్యోతి వెర్షన్ కూడా క్రోసూరులో భారీ మెజార్టీతో టీడీపీ గెలిచింది, ఆయనే దగ్గరుండి గెలిపించారు, అందుకే ఆ కక్షతో కాపు కాసి చంపేశారు. అదే నేను అంటుంది, అది లోకేష్ చెప్పాక తెలిసింది, ముందున్నటువంటి లోకల్ ఎమ్మెల్యేకి తెలియదు ఆ విషయం, తెలిస్తే అతనే చెప్పాలి కదా. ఇంకోటి ఆ గ్రామ ప్రాంతంలో ఆ ప్రచారం ముందు గనక అది జరిగితే, ఇప్పుడు లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కొత్తపల్లి అతని పేరేంటి సుబ్బారావు, అతను
కొత్తపల్లి సుబ్బారాయుడు, ఇక్కడ సుబ్బారాయుడు, ఈ సుబ్బారాయుడికి హత్యకి సంబంధించినటువంటి ఇష్యూలో క్లియర్ గా ఆ పార్ట్ అతని పేరేంటి, చంపిన అతని పేరేంటి, ఇదంతా తెలిసింది. కాబట్టి అతను ఎవరు ఏంటి అనేది తెలిసింది, లేదా రషీద్ హత్యలో ఏంటనేది తెలిసింది, పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, అంతకుముందు వైసీపీ తర్వాత టీడీపీలోకి వచ్చారు, సుబ్బారాయుడు కేసులో శ్రీనివాసరెడ్డి అయినా లేకపోతే రషీద్ కేసులో ఉన్నటువంటి ఆ నిందితుడైనా సరే, అది ఓపెన్ గా ఉంది. దాన్ని ఎలా కవర్ చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అదే వాళ్ళు వైసీపీ వాళ్ళే అన్నటువంటిది కవర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అసలు ఏంటో తెలియకుండా పోలీసులు ఏం తేల్చలేదు, ఇక్కడ ఏం తేల్చలేదు, ఈలోపుగా దాంట్లో రాజకీయ కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. కానీ హత్య రాజకీయ కోణం చేసినా దేనికోసం చేసినా హత్య వచ్చి అందులో కళ్ళల్లో కారాలు కొట్టి నరకడం అంటే ఫ్యాక్షన్ హత్య అని అవుతుంది, రాజకీయ హత్య అని అవుతుంది, ఖచ్చితంగా రెండిట్లేదో ఒకటి అవుతుంది. అది విచారణ చేసేదాకా ఆగి మాట్లాడుంటే బాగుండేది, లేదా ముందుగా అక్కడ ఎవరన్నా పర్సన్స్ ఉండుంటే అది ఊరు ఊరు అంతా చెప్తుంది, లోకల్ ఎమ్మెల్యే అయినా చెప్పుండేవారు. కానీ లోకల్ ఎమ్మెల్యేకి రానటువంటి ఐడియా తర్వాత వచ్చింది అంటే ఇది ఫ్యాబ్రికేటెడ్ అనే జనంలోకి వెళ్తుంది, అది తప్పు చేస్తున్నారు. ఇక్కడ మూడు కోణాలు ఉంటాయి ఏ మర్డర్లోనైనా సరే, ఒకటి ఫ్యాక్షన్ గొడవలు, తరతరాల గొడవలు, రెండవది వచ్చేటప్పటికి తక్షణం వచ్చేటటువంటి ఉద్రిక్తలు అంటే అనుకోకుండా జరిగేటటువంటి హత్య, మూడోది వచ్చేటప్పటికి అమ్మాయిల కారణంగా కూడా జరుగుతాయి హత్యలు. ఈ మూడు హత్యల్లో ఏది అనేటటువంటి దాన్ని ముందు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే ఇతను మాజీ సర్పంచ్ కాబట్టి ఆ మూడో కోణం ఇందులో చూడాల్సిన పని ఉండదేమో, మిగిలిన రెండు కోణాలు ఎందుకు ఉండదు దాంట్లో. ఇప్పుడు మహామహా ప్రముఖులే, పార్లమెంట్ సభ్యులు వాళ్ళే, ఎమ్మెల్సీలు అలాంటి కేసుల్లో ఉంటుంది, ఉండదు అనేటటువంటి ఉంటుంది. కాబట్టి వాళ్ళ అక్రమ సంబంధాలు ఇవి అందులో అలాంటి చోట్ల ఉండేటటువంటి వాటిలో చాలా వెళ్తుంది, ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది అని మనం చెయ్యొద్దు. కాబట్టి పోలీసుల కంటే ముందు అంటే లోకేష్ చెప్పేదాకా అది రాజకీయ హత్య అని ఎవరికి తెలియదు, లోకేష్ ట్వీట్ చేసేది అది ఇక్కడ కీ పాయింట్. బేసిక్ గా ఒక రాజకీయ నాయకుడు వచ్చి అంటే రాజకీయ హత్య కిందనే చూస్తారు ఎవడైనా, ఇంకోటి వేట కొడవలతో నరికారంటే ఫ్యాక్షన్ హత్య కిందనే చూస్తారు. దాన్ని ఏమంటారు కారం పొడి కూడా వాడారంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ హత్య, ఎందుకంటే కారం పొడి రెండు కోణాల్లో వాడతారు, ఒకటి ఆ ప్రాంతంలో ఏది సాక్ష్యాల తారుమారుకి పనికొస్తుంది, అంటే పాదం ముద్రలో ఇట్లాంటివి పడకుండా పనికొస్తుంది. ఇప్పుడు కారంపొడి చల్లారనుకోండి ఆ రూట్లో కుక్కలు పట్టుకోలేవు, పట్టుకోలేవు. రెండవది కారం పొడి మొహాన చల్లారు అంటే పక్కా ప్రొఫెషనల్, ఇది కారం పొడి చల్లినప్పుడు వాడు కంగారు పడతా ఉన్నట్టు టైంలో మెడ నరికేస్తారు, పక్కా ప్రొఫెషనల్ హత్య, పక్కాగా అది ఫ్యాక్షన్ హత్య. ఆ ఫ్యాక్షన్ హత్యలో రాజకీయ కోణం ఉందా లేదా అన్నటువంటిది తేలాల్సి ఉంది, ఉండే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వేరే కారణాల మీద హత్యలు చేసే ఫ్యాక్షన్ హత్యలు ఎందుకు ఉంటాయి, ఊళ్ళో ఫ్యాక్షన్ హత్య అయితే అప్పటికప్పుడు చెప్పేసేవాళ్ళు, ఈవెన్ శాంబాబు చెప్పేసేవాళ్ళు ఇగో ఈ కారణంగా అవతల ఉన్నటువంటి ప్రత్యర్థులు అనేసి. బట్ ఇక్కడ వేరే కోణం కనబడుతున్నది కాబట్టి రాజకీయ హత్య అయి ఉండొచ్చు. కారణం ఏంటనేది ఓకే మనం డిసైడ్ చేయలేం, కానీ హత్య జరిగింది అయితే వాస్తవం ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది అయితే తేలాల్సి ఉంది. కానీ ఇక్కడ బిహైండ్ ఏం జరుగుతుంది, పార్టీల్లో నాయకుల మధ్య ఇంకా ఆ ఆగ్రహావేశాలు అనేది కంటిన్యూ అవుతున్నాయి, వాటిని కంట్రోల్ చేయరా చేయలేకపోతున్నారా? అసలు పార్టీలకు కాదండి, బేసిక్గా వ్యవస్థ చచ్చిపోయింది. వ్యవస్థ ఎప్పుడైతే చచ్చిపోతుందో రాద్ధాంతం జరిగిపోతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, వ్యవస్థలు లేవు, ఎవరికి తోచిందో వాడు ఏది పడితే చేసేస్తున్నాడు. ఇప్పుడు మన గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉందంటే అధికార పక్షంలో జనసేన భారతీయ జనతా పార్టీ వాటిట్లో పార్టిసిపేట్ చేయట్లేదు, కానీ తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్లే, కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ నుంచి సిఐ నుంచి డిఎస్పీ నుంచి ఎవరైనా సరే పోలీసులు అనేవాళ్ళు టీడీపీ చెప్పినట్టు వినాల్సిందే, కేసు పెట్టమన్నా టీడీపీ చెప్పినట్టు వినాల్సిందే, అలాగే కేసు కట్టమన్నా టీడీపీ చెప్పినట్టు కట్టాల్సిందే. వాళ్ళు కొడతన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి, అవతల వాళ్ళు వేయడానికి కొడతాను అనుకున్నప్పుడు ముందే తీసుకెళ్ళాలని అరెస్ట్ చేయాలి. ఈ రూట్లోకి ఎప్పుడైతే పోలీసింగ్ జరిగిపోయిందో ఒక్కసారిగా పెను ప్రమాదం సంభవిస్తుంది, దాంతో ఎవరికి వాడికి ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే పోలీసులు ఒక మర్డర్ చేశారనుకోండి, ఆయన బట్టుకెళ్ళి సాఫ్ చేసి వదిలిపెట్టేవాళ్ళు, ముందు వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసేలోపు వాడికి కాళ్ళు కీళ్ళు తీసేసేవాడు, దాంతో ముందు అరెస్ట్ చేస్తే మనల్ని కొడతారా పోలీసులు అనే భయం ఉండేది. ఇప్పుడు ఈ 10-15 ఏళ్ల కాలంలో మనకి రాష్ట్ర విభజన తర్వాత జరిగింది ఏంటంటే ఎవరినన్నా ముట్టుకున్నారంటే గనక కోర్టులలో దాని మీద ఇట్లా తన్నారు మమ్మల్ని అనేటటువంటి దాంతో కోర్టుల కింద కేసులు వేస్తున్నారు, దాంతో పోలీసులు మాకెందుకు వచ్చిన కూడా మేము అరెస్ట్ చేస్తాం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అన్నట్టుంది, భయం అనేది పోయింది.
ఇప్పుడు అది పీక్ స్టేజ్కి వెళ్ళింది. కానీ ఈ హత్య జరిగిన తర్వాత మాట్లాడుకోవాలనుకుంటే, అంటే జనరల్గా మాట్లాడుకోవాలంటే, మొన్నటి వరకు వైసీపీ నాయకుల హత్య అంటే టీడీపీ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తుందేమో అని అనుకున్నాం. ఇప్పుడు టీడీపీ నాయకుడే హత్యకు గురి కాపాడ్డాడంటే వైసీపీ కూడా మొదలుపెట్టిందా హత్య రాజకీయాల్ని, తన కూడా ప్రోత్సహిస్తుంది అని అనుకోవాలి. జనరల్గా మాట్లాడుతుంది ఇది కనుక పొలిటికల్ హత్య అనేది వెళ్తే ఖచ్చితంగా వైసీపీ ప్రోత్సహించినట్టే, లేదంటే మొదలుపెట్టింది తాను కూడా అదే తెలియాలంటే. నేను ఇప్పుడు శ్యాంబాబు కనుక వెంటనే ఆ మొక్క దాంట్లో ఆధారాలతో చెప్పుంటే సోన్సో వాళ్ళు చేశారు ఈ మర్డర్, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి సోన్సో నాయకుడు అని చెప్పుంటే, ఎందుకంటే వాళ్ళ సిట్టింగ్ కదా ఆయన చెప్పుంటే కనుక ఆ రూట్లో ఉండేది. అలా కాదు అన్నప్పుడు టోటల్గా తేలాలి. ఇంకోటి రెండు కోణాలు ఉంటాయి. ఒకటి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక మీరు కూడా ప్రొసీడ్ అయిపోండి అని చెప్పేసినట్టు, మీ వెనకాల మేము ఉంటామని చెప్పేసినట్టు, లేదా ఈ గ్రౌండ్ లెవెల్లో గదిలో పెట్టి కొడితే పిల్లైన పుల్ల ఎదురు తిరుగుద్ది అంటారు. మనల్ని ఏదో ఒకటి చేస్తారన్నప్పుడు మనం బతకలేమనుకున్నప్పుడు అవతల వాళ్ళ బతుకు తీయాలనేటటువంటి ప్రారంభమైనట్టు. ఇది జరిగింది అనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం రాజుకుంటుంది. ఎందుకంటే కొట్టడం కొట్టించుకోవడం రెండిట్లో ఒకటి, ఇప్పటిదాకా కొట్టించుకుంటున్నారు, తలకాయలు బాగా కొట్టించుకుంటున్నారు. మొన్న జరిగింది చూడండి, అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని నరికారు చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి. నరికితే అతను ఏం చేశాడు, వెంటనే మళ్ళీ తీసుకుని నరికాడు యువతల. అంటే తిరగబట్టం ప్రారంభమైన మొట్టమొదటి సంఘటన అది, స్పాట్లోనే రివర్స్ అయ్యి మళ్ళీ వీళ్ళ మీద దాడి చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చావుబతుకుల మధ్యన ఉంటే అతనికి మెళ్ళో గుచ్చినటువంటి ఆ ఇది కూడా బయటికి రాలేదట. చివరికి అట్లాగే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు వైసీపీ అతను. అతను అదే కసితో వీళ్ళ మీద అదే కసిలో దాడి చేశాడు. అంటే ఏంటి, సంథింగ్ కసిగా ప్రిపేర్డ్గా ఇక రియాక్షన్ ప్రారంభమైంది. అది జరిగిందంటే ఇది రెండో ఇన్సిడెంట్ అవుతుంది. మన మంగళగిరిలో కూడా జరిగింది కదా, బండి మీద వెళ్తా వచ్చి గుద్దేసి పడిపోయిన వాళ్ళు లేపితే మర్డర్ చేసి, అది పాతది, ఎన్నికల ముందు జరిగిందా అని అరెస్ట్ చేశారు. ఎన్నికల రోజున కౌంటింగ్ అయ్యాక 11:00 జనసేన అధీన తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్యాట్లతోనూ దాంతో కొట్టారంటే చచ్చిపోయారు. అప్పటి వేరు ఈ వేరు, ఈ సంఘటన వేరు. అంటే కౌంటింగ్ రోజు అనుకుంటాను కరెక్ట్ గా ఇది, అంటే అక్కడనే కాదు ఇక్కడ కూడా జరుగుతున్నాయి అనేది. అంటే ఓన్లీ రాయలసీమకే పరిమితం కాదు, లేదు పల్నాడులో ఉంది, ఇక్కడ ఉంది, మేబీ రేపు వద్దు అవి ఉండదు. ఇప్పుడు ఇప్పటిదాకా అటాక్స్ బిగిన్ అయినాయి, అటాక్స్ లో నష్టపోతున్నారు, రియాక్షన్ బిగిన్ అయింది నిన్న శ్రీకాళహస్తిలో, ఇది ఇంకొకటి అయినట్టు. ఇక ఇట్లా జరిగిందంటే ఎవడికి ఎవడికి రక్షణ లేదు. ఇక ప్రతి పల్లెటూరులో కూడా తలకాయలు చూసుకోవాల్సిందే, ఎవడ తలకాయ ఉంటుందో ఎవడ తలకాయ ఉండదో తెలియదు. ఇందులో ఎక్కువగా అధికార పక్షం డామినేషన్ ఉంటుంది, ప్రతిపక్షం అనేటటువంటి వాళ్ళు కూడా అటాక్స్ బిగిన్ అయినాయి అంటే రావణ కష్టం రగులుతుంది. దాదాపు 2 నెలలు అయిపోతుంది బాబు గారు అధికారంలోకి వచ్చి, అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి కాబట్టి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఎలా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలో తెలుసు, రాజకీయంగా చాలా సీనియరు. ఈ 2 నెలల నుంచి ఇన్ని హత్యలు జరుగుతున్నా, నడి రోడ్డు మీద నరుక్కుంటున్నా సరే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని అనుకోవాలా, లేదంటే ఇంకా ఈ 2 నెలల హత్యలను కూడా మనం ఒక హనీమూన్ పీరియడ్గానే చూసి వదిలేయాలా? 94 తర్వాత ఎన్టీ రామారావు వచ్చాక 95 అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు చేసిన ఆ 9 ఏళ్ల పాలనే ఇవాళకి కూడా ఆయనకు మార్కులు. మధ్యలో ఇవన్నీ దుజుబీనే. ఎందుకు అంటే ఆనాడు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టిన ఎక్స్పీరియన్స్, ఆనాడు వ్యవస్థల్ని ఒక సరైన దారిలో పెట్టాడు, పరిపాలనా విధానాన్ని సంస్కరణల దిశలో తీసుకెళ్లాడు అన్నటువంటిది. జన్మభూములు, శ్రమదానాలు, ఇప్పుడు అందుకే మళ్ళీ ఆ పేర్లు పెడుతోంది ప్రజల వద్దకు పాలనలు, జన్మభూములు. కానీ 2014 తర్వాత ఆయన చూస్తే, 2014 తర్వాత నుంచి కూడా డామినేషన్ ఆఫ్ క్యాడర్ ప్రారంభమైపోయింది. 2014-19 కూడా అదే ప్రమాదమైంది, నాయకులు విచ్చలవిడిగా రెచ్చిపోయినటువంటి పరిస్థితి బహిరంగంగా. ఏంటి అంటే ఎవరి కాళ్ళు మనం ఓడిపోవడానికి కారణం ఏంటంటే మీరు మాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోవడం అని చెప్పుకొచ్చారు. దాని కారణంగా 10 ఏళ్ళు దూరం అయ్యారన్నప్పుడు క్రిందటిసారి స్వేచ్ఛ ఇచ్చారు. ఈవెన్ కలెక్టర్లు ఎస్పీల కాన్ఫరెన్స్లోనే ఆ మొక్క చెప్పారు. దాని పర్యవసానం 5 ఏళ్లలో కూడా తేడాలు జరిగినాయి. దాని పర్యవసానం జగన్ అధికారంలోకి వచ్చాడు. అయితే జగన్ హయాంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఒక పార్టీ కార్యాలయాల మీద, ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయాల మీద దాడి జరిగినటువంటి తొలి సంఘటన, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక విషాదకరమైనటువంటి సంఘటన, ఒక బ్లాక్ మార్క్ సంఘటన. అట్లాగే ఏకంగా మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకే దాడికి వెళ్ళేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, లేకపోతే గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా అరాచకమే. అలాంటి సంఘటనలు అన్నటువంటి దాంతో ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి కార్యకర్తలను సంతృప్తిపరచడానికి ఈ దఫా మీకు విచ్చలవిడి స్వేచ్ఛనిస్తానని ఆయన ఇచ్చిన హామీకి పరాకాష్ట అవుతుంది.
దీని వలన ఇంపాక్ట్ ఏంటంటే చంద్రబాబు గారికి చేతకాక కాదు, పోలీసులకు పూర్తి పవర్లు ఇస్తే ఒకనాడు ఉన్నటువంటి డీటీ నాయకులు సురేష్ సురేంద్రబాబులు, ఏబి వెంకటేశ్వరరావులు, లేకపోతే కనుక బాలసుబ్రహ్మణ్యంలు, ఇట్లాంటి పవర్ఫుల్ ఆఫీసర్లకు సంబంధించి చేసినటువంటి ఇంపాక్ట్ ఇప్పుడు సాంతం పక్కకి పోయినట్టయింది. అంటే రౌడీజాన్ని ఫ్యాక్టనిజాన్ని పోలీసు అధికారుల ద్వారా కట్టడి చేసినటువంటి చంద్రబాబు కట్టడి చేయడం చేత కాదు, కార్యకర్తల మనోభావాలు అన్నటువంటి ఉద్దేశంతో వదిలేస్తూ ఉన్నారు. ఇది పర్మనెంట్ బ్లాక్ మార్క్. ఒకనాడు ఆంధ్రప్రదేశ్లో 70s ప్రారంభమైనటువంటి ఫ్యాక్టనిజం రౌడీజాన్ని కంట్రోల్ చేసి 9 ఏళ్లలో పూర్తి స్థాయిలో దారికి తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ మళ్ళీ పాత రోజులకి పోతానికి తన హయాంలోనే కారణం కాబోతూ ఉన్నారు. ఆనాడు రావణ కాష్టం 70s ప్రారంభమయ్యి దాదాపుగా 2000 దాకా సాగింది. అది 2001 దగ్గర దాకా సాగింది. 2000 ఆ టైంలో కంట్రోల్ అయ్యింది. 2004 తర్వాత మ్యాక్సిమం కంట్రోల్ అయింది. ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా అది కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆ 95కు ముందు నాటి పరిస్థితుల్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక శాశ్వతంగా రాష్ట్రాన్ని రావణ కాష్టంగా రగిలించుకోబోతున్నాం. దానికి సాక్ష్యం ఇది. వైసీపీ నేతలే కాదు టీడీపీ నేతలు కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక అలర్ట్, ఒక హెచ్చరిక ఈ మర్డర్తో. మనం ఏం చేయలేము, అది 4 రోజులు పోతే కానీ తెలియదు. ఇప్పుడు ఈ కేసులో అయితే కనుక ఇప్పుడే కాదు, అదే అది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేశారంటే చాలా ప్రమాదకరం. అంటే తిరగబట్టం ప్రారంభించి రాష్ట్రం రగిలిపోతుంది. అది జరిగిందంటే రాష్ట్రం రగిలిపోతుంది, చాలా నాశనం అవుతుంది. చూద్దాం మొత్తానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ హత్యతో ఏం జరగబోతుంది రాష్ట్రంలో. ఒక భయానకర వాతావరణం అయితే సృష్టించబోతున్నారా ఇరు పార్టీలు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడంలో ఈ హత్యతో ఒక ఫస్ట్ స్టెప్ అన్న వేస్తారా? 2 నెలలుగా హత్యలు జరుగుతున్నా ఇంకా ఎన్నాళ్ళు ఈ భయం భయంగా బిక్కు బిక్కుమంటూ ప్రజలు బతకడం? చూద్దాం ఏం జరుగుతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం.